ప్రజలకు ఎవరికి చిన్న కష్టం వచ్చినా ఆదుకునే ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఒకటే. గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగరెడ్డి గాజువాక జీబీఎంసీ పరిధి అయిన 76వ వార్డులో ఆనంగి హరినాథ్ 34 సంవత్సరాల వ్యక్తి ప్రమాదవశాత్తు ఆరంతస్తుల భవనంపై నుంచి పడి మరణించడంతో ఆ కుటుంబాన్ని ఏదో విధంగా సాయం చేయాలనే దృఢ సంకల్పంతో శాసన సభ్యులు తిప్పల నాగరెడ్డి ఆదేశాల మేరకు వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ సర్దార్ నెక్స్ట్ వెంచర్ అధికారులతో మాట్లాడి సుమారు 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి మాట్లాడి ఒప్పించారు. మరి తర్వాత అలాగే ఈరోజు 5 లక్షలు మరి ఇన్సూరెన్స్గా మరొక 5 లక్షలు మరి రమణ గారు దొడ్డి రమణ గారు దగ్గర ఉండి ఈ కార్యక్రమం అంతా చేసినందుకు మరి మా వార్డు ప్రజలందరూ కూడా అతనికి ఎప్పుడు అతను అంటుంటామని మరి అటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా చేయాలని నాగిరెడ్డి గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు. మరి మీరు ఎప్పుడు ప్రజల్లో ఉండి ఎప్పటికీ ఎటువంటి ఎవరికైనా సహాయక సహకారం కావాలంటే మీరు ముందు ఉండి చేయాలని చెప్పిన వెంటనే మరి దాని ప్రకారంగా మేము అందరూ నడుచుకోవడం జరుగుతుంది. మరి అలాగే మరి రేపు ఎటువంటి ఇలాంటి ఉన్నా మరి మేమందరం ముందు ఉంటామని తెలియజేస్తూ సాధిస్తున్నాను. ఇటీవల కాలంలో ఆయన పని నిత్యంగా సబ్బర్ రెస్ట్లో ప్రమాద అకాల మరణం చెందిన దానికి శాసనసభ్యులు నాగిరెడ్డి నేతలు దేవనరెడ్డి రెడ్డి రాజ్యాంగం పరదేశి గారు అచిత్ గారు పెట్టారెడ్డి గారు నత్యారం గారి సమస్యలు యాజమాన్తో చర్చలు జరిపి చనిపోయిన బాధ్యతకి మణి గారికి వారి భార్య నంగమోహన్ గారికి నష్టపరంగా ఈ రక్షణ ఇవ్వడం జరిగింది. యాజమాన్ 10 లక్షలు మొత్తంగా ఇస్తున్నారు. సాయం చేయడం 10 లక్షలు జరిగింది అధికారులు గారికి. అలాగే 15 లక్షలు వరింటి ఇన్సూరెన్స్ తిరిగి చూపిస్తున్నారు. ఇంకొక 5 లక్షలు వైఎస్ఆర్ బీమ్ పథకం మొత్తం 15 లక్షల రూపాయలు నష్టపరమైన కుటుంబాలకు వారికి చెప్పి పెద్దలు నాగిరెడ్డి గారు ఆదేశించినారు. యాజమాన్ చర్చలు జరిపి పెద్దల సమస్యలు జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా భద్రభాగం ఈరోజు 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. మన ధన సంస్కరణ మీద ఒక యాభై ఇవ్వడం జరిగింది చెప్పి చెప్తూ చక్కని కార్యక్రమాన్ని సహకరించిన ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు అతను ఆ యొక్క అపార్ట్మెంట్లో పనిచేస్తూ అరుగా అర్ణద్ అనే వ్యక్తి మరి రేపుల్లోకి పడుకోను అక్కడున్న యాజమాన్యం అక్కడున్న అధికారులు అందరూ కూడా ఆ యొక్క అర్ణద్ కుటుంబానికి మరి వాళ్ళ తమ్ముడికి 10 లక్షలు నష్టపరిహారం ఇప్పించి మరి ఈరోజు 5 లక్షలు ఇవ్వడం మరి అలాగే మరి ప్రభుత్వం నుంచి కూడా మరి 5 లక్షలు మరి స్థానిక ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో అలాగే ఆ రోజు చర్చలో పాల్గొని ఆ కుటుంబానికి న్యాయం చేసిన యువ నాయకులు దేవంత్ రెడ్డి గారు వంశీరెడ్డి గారు ప్రమాదశాత్తు మరణించినటువంటి కర్ణాదు వాళ్ళు మరి అతను చిన్న వయసులోనే వాళ్ళ పిల్లలు ఉన్నారు భార్య మరి అక్కడ ఆ ఇంటి ఓనర్ చేత 5 లక్షల రూపాయలు అలాగే ఇన్సూరెన్స్ ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఒక 5 లక్షల రూపాయలు ఆపద బాంధ స్కీమ్ అని వైఎస్ఆర్ ఆపద బాంధ స్కీమ్ అని అది కూడా వస్తుంది. టోటల్గా 15 లక్షల రూపాయలు కుటుంబానికి మరి సాయం అందే విధంగా పనిచేసినటువంటి దొడ్డి రమణ గారికి